హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో తీపి కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ని తీసుకున్నానండి. దాన్ని నేనేమి నానబెట్టలేదు, జస్ట్ వాష్ చేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు అవైలబిలిటీలో లేకపోతే నార్మల్ పాలని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పాలు ఇంకా నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకుని ఒక విజిల్ హై ఫ్లేమ్లో, రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత గుప్పెడు జీడిపప్పులను తీసుకొని వాటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం అంతా కరిగి ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక కప్పు తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఉండగానే మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. దీన్ని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని ఈ విధంగా కుక్ అవ్వనివ్వాలి. లాస్ట్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులని యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ.